ఈ రోజు మనం చూద్దాం భిన్నాల సంకలనం మరియు వ్యవకలనం యొక్క ఉదాహరణలు అమర్ మార్కెట్ నుండి ఆరున్నర కిలోల బంగాళదుంపలను తీసుకువచ్చాడు అతని తల్లి అందులో నుండి పావు కిలోల బంగాళదుంపలను కూరచేసింది కాబట్టి ఎన్ని కిలోల బంగాళదుంపలు మిగిలాయి చెప్పండి మార్కెట్ నుండి తెచ్చిన బంగాళదుంపల మొత్తం బరువు ఇజ్ టు ఆరున్నర కిలోలు వీటిలో కూర చేయడం కోసం ఉపయోగించిన బంగాళదుంపల బరువు కిలోలు ఆరున్నర నుండి ఒకటింపావును తీసివేయడం ద్వారా మిగిలిన బంగాళదుంపల బరువు తెలుసుకోవచ్చు ఇక్కడ ఆరు ఒకటి బై రెండు మరియు ఒకటి ఒకటి బై నాలుగు మిశ్రమ భిన్నాలు ఉన్నాయి వాటిని మార్చడానికి మనం వాటిని అపక్రమ భిన్నాలుగా మారుస్తాము ఇక్కడ ఆరు ఒకటి బై రెండు యొక్క అపక్రమ భిన్నం పదమూడు బై రెండు అవుతుంది మరియు ఒకటి ఒకటి బై నాలుగు యొక్క అపక్రమ భిన్నం ఐదు బై నాలుగవుతుంది మిగిలి ఉన్న బంగాళదుంపల బరువు పదమూడు బై రెండు మైనస్ ఐదు బై నాలుగు ఫలితాన్ని కనుగొనడం ద్వారా తెలుసుకోవచ్చు ఇక్కడ హారాలు సమానంగా లేవు ఇది వాటి భాగాల పరిమాణం సమానంగా లేదని చూపిస్తుంది వ్యవకలనం చేయడానికి మనం వాటిని సమానం చెయ్యాలి మనం హారాలను ఎలా సమానంగా చేయగలమో మీరు చెప్పగలరా ఆలోచించండి సరిగ్గా చెప్పారు దీనికి మనం క సాగును అంటే ఎల్సియం ఉపయోగిస్తాము రెండు మరియు నాలుగు యొక్క క సాగు నాలుగవుతుంది కాబట్టి మనం రెండు భిన్నాల యొక్క హారం చేద్దాం దీనికోసం పదమూడు బై రెండు యొక్క లవము పదమూడు మరియు హారం రెండును రెండుతో గుణించాలి మరియు ఐదు బై నాలుగు యొక్క హారం ముందే నాలుగైనందున మనం ఈ భిన్నంలో ఎటువంటి మార్పులు చెయ్యము గుణించినప్పుడు మనకు పదమూడు బై రెండు యొక్క సమాన భిన్నం ఇరవై ఆరు బై నాలుగు లభిస్తుంది ఇప్పుడు హారాలు సమానమైనందున మనం ఇరవై ఆరు బై నాలుగు యొక్క లవము నుండి ఐదు బై నాలుగు యొక్క లవము ఐదుని తీసివేస్తాము మరియు హారాలను అలాగే ఉంచుతాము ఇప్పుడు వ్యవకలనం ఫలితం ఇరవై ఒకటి బై నాలుగు లభిస్తుంది ఈ అపక్రమ భిన్నం యొక్క మిశ్రమ భిన్నం ఐదు ఒకటి బై నాలుగవుతుంది దీన్ని బట్టి మనం చెప్పవచ్చు ఐదు పావు కిలోల బంగాళదుంపలు మిగిలాయి తదుపరి ఉదాహరణ ఈ రోజు గౌరవ్ గంటలు శాస్త్రం చదివాడు మరియు గంటలు గణిత శాస్త్రం చదివాడు అయితే అతను ఒక రోజులో మొత్తం ఎన్ని గంటలు చదివాడు గౌరవ్ నాలుగు బై ఐదు గంటలు సామాన్య శాస్త్రం మరియు పదకొండు బై పన్నెండు గంటలు శాస్త్రం చదివాడు కాబట్టి అతను ఎన్ని గంటలు చదువుకున్నాడో తెలుసుకోవడానికి మనం ఐదు మరియు పదకొండు బై పన్నెండులను సంకలనం చెయ్యాలి మీరు గమనించినట్లయితే ఇక్కడ హారాలు సమానం కావు రెండి క సాగు ఉపయోగించి ముందు హారాలను సమానం చేద్దాం ఇక్కడ లవము ఐదు మరియు లవము పన్నెండు యొక్క కసాగు అరవై అందువల్ల రండి భిన్నాలకు హారం అరవై గల సమాన భిన్నాలను కనుగొందాం దీనికోసం మనం ఏడు బై ఐదు యొక్క లవము ఏడు మరియు హారం ఐదులను పన్నెండుతో గుణిద్దాము మరియు పదకొండు బై పన్నెండు యొక్క లవము పదకొండు మరియు హారం పన్నెండులను ఐదుతో గుణిద్దాం దీంతో మనకి ఏడు బై ఐదు యొక్క సమాన భిన్నం ఎనభై నాలుగు బై అరవై మరియు పదకొండు బై పన్నెండు యొక్క సమాన భిన్నం యాభై ఐదు బై అరవై లభిస్తుంది ఇక్కడ హారాలు సమానం కాబట్టి లవాలు ఎనభై నాలుగు మరియు యాభై ఐదులను కూడదాం మరియు హారాలను అలాగే ఉంచుదాం దీంతో మనకి భిన్నం లభిస్తుంది నూట ముప్పై తొమ్మిది బై అరవై అనగా గౌరవ్ రెండు ఇంకా పంతొమ్మిది బై అరవై గంటలు చదువుకున్నాడు ఈ రోజు మనం చూసాం భిన్నాల సంకలనం మరియు వ్యవకలనం యొక్క ఉదాహరణలు తదుపరి వీడియోలో వీటికి సంబంధించిన అపోహలు తొలగిస్తాము